శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుతే తిని త్రాగుచున్నాడు. ముప్పై ఒకటి వచ్చిన అందరూ కలిసి చెప్తున్నాం. అయితే మళ్ళీ మనమే విమర్శించుకునే అదే అధ్యాయంలో మొదటి వచ్చిన అదే అధ్యాయం మొదటి వచ్చిన నేను క్రీస్తును పోలి నడుచుకొని ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని ప్రభు యొక్క సహాయం కొరకు సర్వశక్తి కలిగినటువంటి దేవ సర్వాధికారి ప్రియరక్షక పరిశుద్ధుడైన దేవ సమస్తమును నాయన జ్ఞానముతో నోటి మాటతో ప్రభు కలుగు చేసి స్థిరపరిచిన దేవ మానవునికి మీ రూపం నుంచి ప్రభు పోలిక స్వభావం అనుగ్రహించినటువంటి తండ్రి అటు మానవుడు ప్రభు పాపము అపరాధంలో చనిపోయిన నాయన పతనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మానవుని కొరకు మీరు చేసినటువంటి ఏర్పాటు కొరకు నేను స్తుతిస్తూ నా దేవ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ నైనా మరణమునకు శిక్షకు పాత్రాలై ఉన్నప్పుడు ప్రభు నేను కూడా నిన్ను శిక్షించను అని ప్రభు నైనా రక్షకుడుగా దేవుని యొక్క ప్రేమను మానవుడు ఇలా కనపరచుటకు నరరూపిగా ప్రభు ఈ లోకానికి నైనా నా కొరకై మా కొరకై వచ్చినటువంటి పరమ తండ్రి నేను కూడా ప్రభు పాపంలో అపరాధంలో ప్రభు స్త్రీ వలె నాయన శిక్షకు దేవుని యొక్క ఉగ్రతకు నరకమునకు నాయన నాయన నిత్యాగ్నికి పాత్రమైనటువంటి నన్ను ప్రభు నాయన రక్షించుటకై నీ ప్రేమను నాయనలో కుమరించుటకై నేను బలహీనుడిగా ఉన్నప్పుడు పాపిగా ఉన్నప్పుడు దోషములతో అపరాధములతో ప్రభు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు అదే ఉన్న ప్రభు ఆ స్త్రీ మీద కరుణ ప్రేమ చూపిన విధంగా ప్రభు నాయడలు కూడా ప్రభు మీ అపారమైనటువంటి ప్రేమ నాయన కొలతలు లేనటువంటి ప్రేమను శాశ్వతమైన ప్రేమను ప్రభు నాయడలు కూడా కనపరిచి నన్ను కూడా రక్షించుకుని ప్రభు ఈ యొక్క బిడ్డల్లో ఈ సంఘంలో ప్రభు నన్ను కూడా అంగముగాను సంఘంలో పాలిభాగస్తునిగాను మీ రాజ్యమునికి వారసునిగాను జీవ గ్రంథంలో నా పేరు కూడా రాయడానికి ప్రభు మీరు ఇష్టపడ్డ ప్రేమంతటి కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ నా దేవ నా ప్రభు విశ్వాస యాత్రలో బలహీనతల్లో కృంగుదలలో ఆయన పతనాల్లో ప్రభు అదేవ తోడుగా ఉండి ఆదరణకర్తగాను ఆయన నాకు కోటగాను నాకు కాపరిగాను నాకు బలమైనటువంటి దేవుడిగా ఉంటూ ప్రభు నన్ను నడిపిస్తున్నటువంటి ప్రేమంతటి కొరకే ప్రభు ఏమర్పించగలను ప్రభు తండ్రి నా కొరకు స్థలం సిద్ధపరుస్తున్నటువంటి దేవునిగా ఉన్నందుకు నేను స్తుతిస్తూ నాయన నా కొరకే ప్రధాన యాజకుడిగా ప్రభు నిరంతరము ప్రభు నా బలహీనతల్లో ప్రభు నన్ను చేయి విడవక నా కొరకే విజ్ఞాపనకర్తగా ఉంటున్నటువంటి దేవుడు అని అదేవో నా ప్రభు ఆయన వాగ్దానములను ఇచ్చి వాటిని నెరవేర్చేటువంటి ఆయన నమ్మదగినటువంటి దేవుడు అని ఆయన ఏమర్పించగల ప్రభు మరొక తండ్రి మా మధ్య పెట్టినటువంటి బల్ల కొరకై నిన్ను స్తుతిస్తూ ప్రభు నా దేవ యోగ్యమైన పాలిభాగం చేయటువంటి దేవుడు అని మీకే మహిమా ప్రభావాలు చెల్లిస్తూ నేను ఏమి ఇవ్వలేనని ప్రభు ఎరిగిన విలువతో నీ ప్రజలతో చేరి మీ నామమునికే మహిమ ఘనత ప్రభావాలు నేను హృదయపూర్వకమైనటువంటి ఆరాధన అర్పిస్తూ ప్రభు తిరిగినైనా నీ బలలో మేము చేయవేనై ఉండగా చేరి వచ్చినటువంటి మీ బిడ్డలను నన్ను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరం ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకొని నైనా యోగ్యమైన రీతిగా పాలిభాగం పొందవాలని మీ వాక్యము హెచ్చరించుండగా ప్రభు నైనా అట్టి పాలిభాగం యోగ్యమైన పాలిభాగం పొందలాగా నైనా వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుడి కానీ రాయబడి ఉండగా ప్రభు నైనా అది మీ శరీరం అని మీ రక్తం అని ప్రభు వివేచించి ప్రభు నైనా యోగ్యమైన పాలిభాగం పొందుటకు వాక్య వెలుగులో మా జీవితాలను సరిచేసుకొని నైనా మీ ఎదుట ప్రభు నేను నిర్మలమైన మనస్సాక్షి గలవారమై ప్రభు అట్టి పాలిభాగం పొందుట కృపం దయచేస్తున్నామని మీకే మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నిలబడే నన్ను మరుగుపరచిన ప్రభు మీ కృపాహస్తాలకు నన్ను అప్పగించుకుంటూ ఖాళీ చేయమని మీ స్వరం మేము అందరం ఇలాగున
నాయన మీరే మాతో మాట్లాడుతున్నామని, పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని వాక్య వెలుగులో ఒప్పింప చేయమని, సరిచేయమని మీకే మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యము ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నానంటే ఈ సమయమును గురించి లెక్క దేవునికి చెప్పాల్సి ఉంది నేను. ఎందుకంటే దేవుని పిల్లలని సిద్ధపరిచేటువంటి, లేదంటే దేవుని పిల్లలకు దేవుని యొక్క వాక్యమును బోధించడానికి ఏంటంటే వారిని దేవుని యొక్క మార్గం, సరైనటువంటి మార్గమును వారికి తెలియజేయటం, దేవుని యొక్క ఉద్దేశం ఏమైనది అనేది తెలియజేయటం. దాని కొరకు దేవుడు ఇచ్చినటువంటి సమయం ఇది, దాని కొరకు దేవుడు ఇచ్చేటువంటి సమయం. నాకు ఆరాధించాము, ఆ తర్వాత ఇప్పుడు బల్ల దగ్గరికి వచ్చాము. బల్లలో చేయి వేయబోతు, బల్లలో చేయి వేయ ముందు అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను మీకు ఏదైతే అప్పగించానో అది ప్రభు వలన పొందాను. కాబట్టి ఏదైతే పౌలు చేస్తూ వచ్చాడు పరిచర్య, దాన్ని ఆయన ఏమంటాడంటే ఈ బల్ల గాని లేకపోతే నేను చేసినటువంటి పరిచర్య గాని అది ఎవరు ఇచ్చిందంట, ప్రభు ఇచ్చింది. కాబట్టి ఆ పనిని ఆయన అక్కడ ఉన్నటువంటి కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఆ బల్లలో పారిభాగం పొందే విధానాన్ని చెప్తా ఉన్నాడు. ఏమనంటే కాబట్టి ఎవడు అయోగ్యము, దానికి ముందు ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును అంటే ఆయన ఎందుకు చెప్తున్నాడంటే కొంతమంది ఆ బల్లలో సరిచేయబడకుండానే అయోగ్యంగానే పాలిభాగము పొందుతున్నారు. కొరింథీ సంఘం అంటే అయోగ్యతతోటే పాలిభాగము పొందుతున్నారు. అందుకే వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు, మన పాలిభాగం ఎట్లా ఉండాలంట, యోగ్యమైన పాలిభాగము పొందాలి. కాబట్టి దాన్ని ఏం చేయాలా, ప్రతి మనుష్యుడు కూడా నేను ఎటువంటి పారిభాగం పొందుతున్నానని తను తాను పరీక్షించు. కాబట్టి ఇక్కడ దీనిలో ఈ 23 నుంచి 31 వరకు వచనాలలో చాలా విషయాలు ప్రస్తావిస్తూ వచ్చాడు. ఏమనంటే ప్రభు ఏం చేసి చెప్పాడంట, రొట్టె తినేటప్పుడు కానీ పాత్ర తాగేటప్పుడు కానీ నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి. తర్వాత ఈ రొట్టె తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించింది, అది ఒక భాగం. తర్వాత అయోగ్యమైన పారిభాగము పొందకూడదు, అది ఒక భాగం. ప్రతి మనుషుడు ఏం చేయాలంటే తన్ను తాను పరీక్షించు, అది ఒక భాగం. ఇంకొక భాగం ఏంటంటే అయితే మనలో మనమే విమర్శించు. ఇన్ని విషయాలు అక్కడ రాస్తూ వచ్చాడు వాళ్ళకి, ఇన్ని విషయాలు అపొస్తలుడు అని పౌలు రాస్తూ వచ్చాడు. ఎందుకని విషయాలు రాయాల్సి వచ్చింది, కొరింతిలో అపొస్తలుడైన పౌలు కొరింతి ప్రాంతానికి వెళ్ళి సువార్త చేసినప్పుడు అక్కడ కొరింతిలో సంఘం ఏర్పడింది. వాళ్ళని ఆయన వాళ్ళ ఎడల చాలా భారం కలిగి ఉన్నాడు అనమాట. అయితే వాళ్ళలో కొన్ని బలహీనతలు చోటు చేసుకున్నప్పుడు వాళ్ళని హెచ్చరించే విషయంలో కూడా ఆయన మొక్కవటం లేని వాడిగా ఉన్నాడు. 3వ అధ్యాయంలో చూస్తే చూడండి, కొరింథీలో ఉన్నటువంటి వారు ఏమని మాట్లాడారు, సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో నేను మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. అంటే వాళ్ళకి హెచ్చరిక చేసే విషయంలో మొహమాటం లేదు, ఎందుకంటే వాళ్ళని అట్లా హెచ్చరిక చేయకపోతే, లేదంటే వాళ్ళకి అది తెలియజేయకపోతే ఎవరికి నష్టమో, వాళ్ళకి. అందుకే కొరింథీలో ఉన్నటువంటి అక్కడ సంఘానికి చెప్తున్నాడు ఏంటంటే, ఏమంటాడంటే ఎందుకంట ఆత్మ సంబంధమైన మనుషులు ఎట్లా ఉండాలో మీరు అట్లా లేరు కాబట్టి మీకు మీతో మాట్లాడేటప్పుడు మీరు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే కింద రాస్తారు, దాని తర్వాత క్రీస్తు నందు పసిబిడ్డలే అని మీతో శరీర సంబంధమైన మనుషులే అని, అంటే శరీర సంబంధమైనటువంటి బలహీనతలతో వాళ్ళు ఉన్నారు. ఏంటది, ఏంటంటే అవి అసూయలు కలహములు అంటాడు అనమాట. ఏమున్నాయంటే కొరింథీయులు ఉన్నటువంటి వారికి, వారికి ఆయన ఇచ్చినటువంటి
అసూయ కలహము ఉండగా అంటున్నాడు. అంటే శరీర సంబంధమైన ఉన్నాయి, ఆ హెచ్చరిక ఇస్తా ఉన్నాడు వాళ్ళకి, హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి భారము, సంఘమును దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచడం. సంఘమును దేవుని యొక్క రాకడలో అది ముడతైనను కళంకమైనను మత్సైనను మరి ఏదైనటువంటి సంఘముగా దాన్ని సిద్ధపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకే కొందరిని కాపురులుగాను, కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను దేవుడు నియమించాడు సంఘంలో. వారి వారి పరిచర్య వారు చేసి వారు ఏం చేయాలంటే వారి బాధ్యత సంఘమును దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచాలి. అది దేవుడు వారికి అప్పగించినటువంటి పని. ఇది దేవుని యొక్క పనిలో మనం పాలి భాగస్థులమై దేవుని యొక్క బిడ్డల్ని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచడం. ఉదాహరణకి మోషేకి దేవుడు ఒక పని అప్పగించాడు. ఏం పని? ఐగుప్తు నుంచి నా ప్రజలు నువ్వు తోడుకొని రావాలి. ఎక్కడికి తోడుకొని రావాలి? వాగ్దాన దేశం, పాలుతేనెలు ప్రవహించే దేశం. ప్రయాసపడ్డాడు, తీసుకొని వచ్చాడు. కానీ ఒక చిన్న విషయం దగ్గర ఏం చేశాడంటే దేవునికి దేవుని మాటను వినల, దేవుని మాటను వినల. అందుకు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు దూరం చూడు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు, దూరం నుంచి చూడు అక్కడికి వెళ్ళలేవు. కాబట్టి నాకు బ్రదర్ చెప్తున్నాడు, రక్షణను మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. పౌలు గారు అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసాం. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంట? మనం రక్షణని మనం ఏం చేయాలంట? నిర్లక్ష్యము చేయకూడదు. ప్రభు యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో ప్రభు బలలో మనం చేయవేసే ముందు మన జీవితాలను దేనిలో అంటారు? వాక్యపు వెలుగులు పరీక్షించుకొని దానిలో ఎక్కడ నేను సరి చేయబడాలి, ఎక్కడ బలహీనం ఉన్నాను, దేనిలో నాకు కొదవ ఉంది, దేనిలో నేను సరి చేయబడాలి. ఒక వ్యక్తి వచ్చాడు ప్రభు దగ్గరికి, పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే చెప్పాడు ప్రభు. ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞల ప్రకారం చెప్పంటే ఎన్ని నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నానంటే, అయితే నీకు ఒకటి కొదువు. కాబట్టి మనలో ఉన్న కొదువ ఎవరికి కనపడుతుంది? దేవునికి కనపడుతుంది. ఎవరికి? దేవునికి. ఇంకెవరికి కనపడుతుంది? మనకు తెలిసింది నీ బలహీనత ఏంటో, నీ కొదువు ఏంటో, నువ్వు ఎక్కడ సరి చేయబడాలో దేవుని ఎదుట నువ్వు ఏది దాచిపెట్టావో, ఏ బలహీనత ఉందో, ఏది ఒప్పుకోవటం ఉన్నది ఎవరికి తెలుసు? నీకు, దేవునికి నీకు తెలుసు. అందుకే యేసుప్రభు వారు, నీకు ఒకటి కొదువుగా ఉంది, ఏంది అతనికి ఉన్న కొదువు ఏంటంటే నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. అతనికి ఉన్న కొదువు ఏంటంటే డబ్బు మీద ధనాపేక్ష. ఏంటది ధనాపేక్ష? అది ఇడిచిపెట్టలేకపోతే నువ్వు నన్ను వెంబడించే ఉంటాడు దేవుడు అంటే, అది అతని బలహీనత. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనతలు ఉంటాయి. అటన్నింటినీ ఏం చేయాలంట? పరీక్షించుకొని సరి చేసుకొని దేవుని యొక్క బలలో మనము బాలిభాగం పొందాలి. అందుకు అపోస్తలుడైన పౌలు ఒక మాదిరిని చెప్తా ఉన్నాడు, మాదిరిని చెప్తా ఉన్నాడు. ఏమనంటే 11వ అధ్యాయం 1వ వచనం, మనం వాక్యంలోనికి వెళ్తాము. 11వ అధ్యాయం 1వ వచనం, ఇది బైబిల్లో ఇంకా ఎవరు కూడా యేసు ప్రభు వారి శిష్యులు కానీ అంటే ఆయనతో ఉన్నటువంటి అపోస్తలు ఎవరు కూడా ఈ మాటని రాయలేదు. ధైర్యముగా నేను క్రీస్తును పోలి నడుచుకుని చున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచు రాస్తా ఉన్నాడు కొరింతలో ఉన్నటువంటి సంఘానికి. దేని పోలి నడుచుకోమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఎందుకు అలా చేయాలా? బలహీనతల్లో నుంచి మనకు విడుదల కలగాలంటే మనకున్నటువంటి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఈ బలహీనతలను మనం జయించాలి అంటే, వాటి నుంచి మనకు విడుదల కావాలంటే, అంటే వాటి మీద మనం జయము పొందాలంటే, యేసు ప్రభువు ఏమన్నారంటే నేను ఈ లోకమును జయించు. ఏమన్నాడు? ఈ లోకమును జయించు. లోకం అంటే లోకములు ఉన్నదంత ఏంటంట? శరీరాశ, నేత్రాశ, వీటన్నిటి నుంచి మనము జయించే వరముగా కనపడాలంటే అపొస్తలుడైన పౌలు కొరింత సంఘానికి ఏం మాదిరి చెప్తామంటే,
నేను చూడండి, తిమోతికి రాస్తాడు ఆయన, తిమోతికి, రెండు తిమోతికి రాసిన 2వ పత్రికలో శివరాధ్యాయంలో 6వ వచనం చదవండి ఎవరైనా. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమైనది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముటించి తిని విశ్వాసం కాపాడుకుంటు నీకు మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అంటాడు. చివరికి నాకు మాత్రమే కాదు, ఎవరైతే అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటారో అటువంటి మనస్సాక్షితో వారి యొక్క విశ్వాస యాత్ర ముగించబడుతుందో అట్టి వారందరికి కూడా ఏముందంట, వారి కిరీటం, ఆ బహుమానం ఉంది. అదే ఆయన చేసేటువంటి హెచ్చరిక. ఎట్లా చెప్పగలుగుతున్నాడంటే కొరింథీయులకి, కొరింథీయులకి ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు ఏ మాదిరి పెట్టుకుంటే నువ్వు దేవుని ఎదుట ఇటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. నీకు ఏది మాదిరి అయి ఉండాలి, ఎవరో మాదిరి అయి ఉండాలి, ఎవరు మాదిరి అయి ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇటువంటి సాక్ష్యం, ఎప్పుడంటే ఆయన చెప్తున్న సాక్ష్యం, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచుంది, నేను వెడలిపో కాలము అంటే ఇంకా తను చనిపోబోతున్నాడని తెలుసు. తన్ని రోమా సైనికులు, రోమా ఖైదీలు తను చంపుతారని తనకి సమాచారము తెలిసి అప్పుడు ఏంటంటే భయపడేటప్పుడా ఏమంటున్నాడు, నేను వెడలిపో కాలము, నేను అప్పుడు ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. అయితే తను చెప్పేటువంటి మాట ఏంటంటే, తిమోతికి రాస్తా ఉన్నాడు, మంచి పోరాటము పోరాడి నా పరుగును కడముట్టించాను. ఇది ఆయన చివరికి ఉన్నటువంటి సాక్ష్యం. దాని కొరకు ఆయన పెట్టుకున్నటువంటి మాదిరి ఏమిటంట, కొరింథీయులకు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా ఎవరిని పోలంట, నన్ను పోలి నడుచుకున్నట్టు. ఏం చెప్తున్నాడంటే, ఏం నేర్చుకున్నాను నేను క్రీస్తు దగ్గర, క్రీస్తు దగ్గర నుంచి నా జీవితమును క్రీస్తు ద్వారా ఏం నేర్చుకుంటూ వచ్చాను, ఆయన దగ్గర నేను ఎటువంటి అభ్యాసం కలిగి ఉన్నాను. ఒక విశ్వాస జీవితంలో వాళ్ళు ఈ లోకాన్ని, ఈ లోకంలో మంచి సాక్ష్యంతో వెళ్ళిపోవటానికి వాళ్ళకి నిజమైనటువంటి మాదిరి ఎవరంటే ప్రభు అయినా క్రీస్తే, ప్రభు అయినా క్రీస్తే. నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు ఎవరితో పోల్చుకోవాలో తెలుసా, ప్రతి మనుషుడు ఏం చేయాలంటే తను తాను పరీక్షించుకోవాలి. ఎవరిని బట్టి, క్రీస్తులో, క్రీస్తు యొక్క దృష్టిలో అంటే దేవుని ఆ స్వభావంలో నేను ఎట్లా ఉన్నాను, నా స్వభావం ఎట్లా ఉంది, ఆయన స్వభావం, నా స్వభావము ఆయన స్వభావం లాగా మార్చబడుతుందా. ఆయన యొక్క పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వారూప్యం మీ అందు ఏర్పడవరకు అంటాడు. అంటే క్రీస్తు యొక్క స్వభావం మీలో రావాలి. అది ఎట్లా వచ్చింది, ఏం నేర్చుకున్నాడు క్రీస్తు దగ్గర, 3 విషయాలు మనం ధ్యానించినాం అపోస్తలుల యొక్క పౌలు జీవితంలో. ఆయన బహుమానము పొందేటువంటి ఆయన సాక్ష్యం ఏంటంట, నీతి కిరీటం నా కొరకు చూడండి. మనం చెప్తామా, మనం నూతక్కిలో ఉన్నటువంటి సంఘంలో కూడా మనకు అటువంటి నిశ్చయత ఉండాలంటే ఏంటంట, దేవుడు నా కొరకు ఒకటి దాచి ఉంచాడు, దేవుడు నా కొరకు ఒకటి సిద్ధపరిచి ఉంచాడు, నేను దేవుని కొరకు జీవించేటువంటి ఈ యొక్క విశ్వాస జీవితంలో నా కొరకు దేవుడు దానిని సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి నిశ్చేత నాలో దినదినము పెరుగుతుంది. లేదు ఊరికి నేను వచ్చి వెళ్ళిపోతున్నాను, వచ్చి వెళ్ళిపోతున్నాను, దేవుని దగ్గర నీకు ఒక నిశ్చేత ఉండాలి. దేవుని విషయాల్లో, దేవుని యొక్క రాజ్యం విషయంలో, దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఏర్పాటు విషయంలో నువ్వేమ కలిగి ఉన్నట నిశ్చేత. దాన్ని ఏమంటామంటే ఇంకొక మాట నిరీక్షణ. ఇటువంటి ఆ నిరీక్షణతో మనం ముందుకెళ్తున్న విశ్వాస జీవితంలో అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం పరీక్షించుకుందాం. అపొస్తలుడైన పౌలు 3 విషయాలు అతని జీవితంలో చూసి మనం కూడా ఎట్లా ఉన్నాము అనేది మన జీవితాల్లో పరీక్షించుకొని తర్వాత బలలో పాలి భాగం పొందుతాం. ఏంటి అపొస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో ఉన్నటువంటి తిమోతికి రాసినటువంటి తన చివరి దినాల్లో తిమోతికి అట్లా రాసి, నేను నా కొరకు నీతి కిరీటము ఇచ్చాడు దేవుడు, అది మీకు కూడా నన్ను నాలాగా మీరు నడుచుకుంటే, నేను ఏ విధంగా అయితే క్రీస్తుని పోలు నడుచుకున్నాను ఆ విధంగా కూడా మీరు ఆయన వెంబడిస్తే మీకు కూడా అది ఉంటుందని ఎట్లా చెప్తున్నాడు.
ఏమిటి ఆయన పోలి నేర్చుకున్నది, ఏం నేర్చుకున్నాడు అనేది మూడు విషయాలు మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిది అపోస్టుడు పౌలు యొక్క జీవితము, ద లైఫ్ ఆఫ్ పౌల్ అంటే అపోస్టుడైన పౌలు యొక్క జీవితంలో మూడు విషయాలు చూద్దాం. మొదటిది ఏంటంటే ద లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్ అంటే విధేయతతో కూడినటువంటి జీవితం. అపోస్టుడైన పౌలు దేవుని దగ్గరికి మనము దేవుని ద్వారా అంగీకరించబడాలి అంటే మనము చేసేది కానీ మనం కానీ దేవుని ద్వారా అంగీకరించబడాలంటే మొట్టమొదట దేవుడు చేసేది ఏంటంటే విధేయత. ఏంటది విధేయత? దేవునికి దూరం చేసేది ఏంటంటే అవిధేయత. దేవునికి నిన్ను దూరం చేసేది ఏంటి? అవిధేయత. దేవునికి సమీపముగా తీసుకొచ్చేది ఏంటంటే విధేయత. పౌలు గారు నేర్చుకున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి యేసుక్రీస్తు వారి నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఆ యేసుక్రీస్తు వారిలో దేవుడు ఏమి చూశాడంటే పరిపూర్ణమైనటువంటి విధేయత. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎట్లాంటి జీవితం జీవించాడంటే భూమి మీద పరిపూర్ణమైనటువంటి విధేయత. ఎక్కడ ఉంది? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దాన్ని ఫిలిప్పీలకి తెలియజేస్తాడు అపోస్తలుడైన పౌలు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం రెండో అధ్యాయం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము 5. ఆ క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును, ఆ ఏంటంటే క్రీస్తు యేసు యొక్క మనస్సు, క్రీస్తు యేసు యొక్క మనస్సు ఏంటంటే చిప్పరికి రాస్తాడు ఏంటంటే 8 విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని. ఫస్ట్ నేర్చుకున్నది ఏంటంటే ఆ నేను క్రీస్తు దగ్గర నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే అపొస్తలుడైన పౌలు చెప్పేది ఏంటంటే విధేయత. దేవుని యొక్క వాక్యానికి, ఆ దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశాలకు నువ్వు ఏం చేయాలంటే పరిపూర్ణమైనటువంటి విధేయత. దేవుని యొక్క చిత్తానికి ఎప్పుడైతే అవిధేయుడయ్యాడో, ఎవరు? ఆదాము. ఏమైందట? ఒక మనిషిని అవిధేయత ఏం చేసిందట? అనేకులను ఏం చేసిందట? పాపులుగా. ఒక మనిషి యొక్క అవిధేయత అనేకులను ఏం చేసిందట? మళ్ళీ వాళ్ళందరినీ మళ్ళీ నీతిమంతులుగా చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడట? యేసుక్రీస్తు వారు. దేన్ని బట్టినట? ఒక మనిషిని విధేయత. కాబట్టి దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే దేవుని ద్వారా నువ్వు యేసుప్రభు వారి గురించి ఒక స్వరం వస్తుంది. ఏంటో తెలుసా? శిష్యులు కొండ మీద తీసుకెళ్ళినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించు. ఎందుకని ఆయన ఎందు ఆనందిస్తున్నాడు అంటే ఆయన విధేయతతో కూడినటువంటి జీవితం. పౌలు గారు నేర్చుకున్నది అంటే ఆ యేసు వైపు ఆయనను ధ్యానించినప్పుడు, ఆయన గురించి ఆయన ప్రత్యక్షతలోనికి వెళ్ళినప్పుడు యేసుప్రభు యొక్క జీవితంలో ఏముందంటే పరిపూర్ణమైనటువంటి విధేయత. పరిపూర్ణమైనటువంటి విధేయత. ఇంకా ఇప్పుడు కాదులే, తర్వాతలే, అట్లా కాదు. అవిధేయత ఏం చేస్తుందో తెలుసా? రాజును, సౌలును రాజుగా నియమించాడు దేవుడు. నియమించిన తర్వాత దేవుడు చెప్పాడు ఏమనంటే, నువ్వు వెళ్ళి అమాలేకుల్ని హతం చేయమంటే వాళ్ళని హతం చేయకుండా వచ్చి నేను చెప్తున్నాడు, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాను. అప్పుడు సౌలు అంటాడు, నువ్వు ఎక్కడ నెరవేర్చావు దేవుని యొక్క చిత్తం? అసలు దేవుడు దేని గురించి సంతోషిస్తాడో తెలుసా? ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు సంతోషించేటువంటి విషయం ఏమిటో తెలుసా? ఆయన మాట వినటం. ఏంటంటే ఆయన యొక్క మాట వినటం. ఎందుకు మాట వినాలా? దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపే కొలది. అదేం చేస్తుందంటే నీలో ఆ యొక్క వాక్యం ఏమవుతుందట? అది నిన్ను జీవింపజేస్తుంది. నీలో అది వేరు తన్ని ఏం చేస్తుందంట? ఆ వాక్యానుసారంగా నిన్ను అది మార్చివేస్తుంది. వాక్యానికి నువ్వు విధేయత చూపే కొలది అంటే దేవుని యొక్క మాటకి విధేయత చూపే కొలది. సౌలు ఎందుకు తిరస్కరించబడ్డాడు? సౌలు యొక్క రాజుగా నియమించినటువంటి దేవుణ్ణి ఎందుకు తిరస్కరించారు?
తిరస్కరించాడంటే అతను అవివేకంతో ఏం చేశాడు, దేవుని దేవునికి అవిధేయుడయ్యాడు. ఆదామును దేవుడు ఏదైనా తోటలో నుంచి ఎందుకు వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారంటే అవిధేయులైపోయారు. అందుకే దేవుడు మళ్ళా దేని వల్ల అయితే దేవుడు దూరం అయిపోయాడో మళ్ళా దానిని మళ్ళా తీసుకురావటానికి రోమీలకు రాసిన పత్రికలు ఒక మనిషిని అవిధేయత అనేకులను ఎలాగ పాపులుగా చేసినో చూడండి. ఒక్కని విధేయత వలన అనేకులు ఏం చేయబడ్డారట, నీతిమంతులుగా. కాబట్టి దేవుని ద్వారా ఒక వ్యక్తి అంగీకరించబడటానికి, ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండటానికి ఒక విశ్వాసికి మొట్టమొదట కావాల్సింది ఏంటంట, విధేయత. అపొస్తలుడైన పౌలు నేర్చుకున్నది అది. అందుకే అగ్రిప్ప రాజు ఎదుట తను శిక్షించడానికి తీసుకెళ్లి ఇతని మీద నేరాలు మోపారు. పౌలు మీద ఇతడు మతానికి వ్యతిరేకంగా బోధలు చేస్తా ఉన్నాడు, దేవాలయాన్ని ఏం చేశాడంటే దేవాలయాన్ని పాడు చేశాడు, అపవిత్రపరిచాడని నేరాలు మోపుతా ఉంటే యూదులు. అప్పుడు అగ్రిప్ప రాజు దగ్గర సాక్ష్యం చెప్తూ ఒక మాట అంటాడు, ఏమంటాడు చూడండి, రోమీలకు రాసిన అపొస్తల కార్యాలు ఇరవై ఆరో అధ్యాయంలో 19వ వచనం. తను దేవుని దగ్గరికి ఎలా నడిపించబడ్డాడు, దేవుడు తను ఎందుకు ఏర్పరచుకున్నాడో చెబుతూ, కాబట్టి ఏంటంట సీక్రెట్, ఒక మంచి పోరాటం పోరాడి పరుగు కథముర్తించి దేవుని ఎదుట బహుమానం పొందే విధంగా జీవించడానికి మొట్టమొదటిది ఏంటంటే అపొస్తలుడైన పౌలు నేర్చుకున్నది అంటే, దేవునికి నేను ఏంటంటే అవిధేయుడనో కాదా, దేవునికి అవిధేయుడు కాలా. ఒక వ్యక్తి దేవునికి సమీపంగా రావటం దూరంగా వెళ్ళటం అనే దానికి మధ్యలో ఏముంటుందంటే విధేయత అవిధేయత. నువ్వు ఎట్లా ఉన్నావు దేవునికి, దేవుని విషయంలో నువ్వు ఎట్లా ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకో. కొరింథలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు, నేను దేవునికి విధేయుడిగా ఉన్నాను, నన్ను పోలి మీరు నడుచుకుంటే మీకేముందంట బహుమానం. మొట్టమొదట నీ జీవితము దేవునికి, దేవుని ద్వారా నడిపించబడటానికి, దేవునికి అనుకూలంగా జీవించడానికి ఏంటంటే మొట్టమొదటి కావాల్సింది ఏంటంట, విధేయత. అబ్రహామును దేవుడు ఆశ్రయించడానికి గల కారణం ఏంటో తెలుసా, అబ్రహాం దేవుడు నేర్పుతూ వచ్చాడు, మొట్టమొదట నీకు నీ జీవితం నేర్పు కావాలంటే నువ్వు నా మాటకు విధేయుడవు కా. ఒక మాట చెప్పాడు, మీ మీ యొక్క ఇంటిలో వాళ్ళందరూ కూడా మగవారు ఏం చేయాలంటే సున్నతే పొందాలి అని చెప్పాడు. దేవుడు వచ్చి చెప్పాడు, ఇప్పుడు వచ్చి చెప్పాడు అనుకుందాం, దేవుడు అబ్రహాంతో పిలిచి, అబ్రహామ నీకు నాకు నిబంధన స్థిరపరుస్తున్నాను, ఆ నిబంధన ఏంటంటే మీలో ప్రతి మగవాడు ఏం చేయాలంటే సున్నతే పొందాలి. అప్పుడు ఎప్పుడు పొందాలా, రెండు రోజుల తర్వాత లేదా ఒక వారం తర్వాత, లేదా కొద్ది టైం ఈ ప్రభు నేను ఆలోచించి చెప్తాను అంటంలా. అబ్రహం ఏం చేశాడు తెలుసా చూడండి, ఆ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఆది కారణంలో పదిహేడో అధ్యాయంలో 23 చదవండి. చాలా జాగ్రత్తగా ఉన్నాడు అబ్రహాం తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన ఇంటితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వాణిని పట్టుకొని ఎప్పుడంట ఏంటి విధేయత అంటే ఏమంటే, నీకు అనేకమైన అర్హతలు ఉండొచ్చు, నీకు
అనేకమైన అర్హతలు ఉండొచ్చు, నీకు జ్ఞానం కూడా ఉండొచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం. కానీ దేవుడు చెప్పిన దానికి నువ్వు క్వశ్చన్ చేయకుండా లోబడటం చూసావా? నీ జ్ఞానాన్ని ఉపయోగించకుండా దాన్ని దేవుడు ఏమన్నాడంటే విధేయత. ఎట్లా అంటే, పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడంట, వల్ల ఏమీ దొరకల. అడిగాడు ప్రభు వచ్చి, ఏం పడలేదంటే, ఏం పడలేదు ప్రభు అన్నాడు. కానీ ఇప్పుడు ఏం చెప్పాడు, కొద్దిగా లోతుకు తోసి నీ కుడివైపు వలను వేరు. పేతురు ఏమనుకున్నారా, నేను చేపలు పట్టడంలో నేను ఎక్స్పర్ట్, చేపలు పట్టడం నాకు బాగా తెలుసు, ఎటు ఎటు నడపాలి, ఎక్కడ వేయాలి, ఏం చేయాలి, రాత్రంతా నాకు పట్టకపోతే ఈయన నాకు చెప్తాడు ఏంది, ఈయన నాకు చెప్తాడు. అసలు చేపలు పట్టడం గురించి నాకు కొంతమంది మనం అంతే అనుకుంటాం, నాకు చాలా తెలుసు, నాకు ఈ లోకంలో చాలా విషయాలు తెలుసు అని నువ్వేం చేస్తావంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క మాటలను నువ్వేం చేస్తావంటే నిర్లక్ష్యమో చేస్తావు. సౌలు చేసింది అదే. ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళి అమాలేకీలను అందరినీ చంపమంటే అట్లా చంపకుండా ఏం చేశాడు, మంచి శ్రేష్టమైన వాటన్నింటినీ, గొర్రెల్ని, మేకల్ని, ఏవో కావాల్సినన్ని తీసుకొని వచ్చాడు. అది చెప్పాడా దేవుడు నీకు, అది చెప్పాడా సమయాలు అంటున్నాడు, దేవుడు నీకు అది చేయమని చెప్పాడా, ఈ అరుపులు, ఈ రంకెలు ఇవన్నీ ఎక్కడి, దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసే నీ జ్ఞానాన్ని ఎందుకు వాడతావు. అవిధేయత అంటే ఏంటంటే, దేవుని యొక్క మాటలను నువ్వు సరిగ్గా వినకుండా నీ జ్ఞానాన్ని దాన్ని కలుపుతావు చూసావు, అది అవిధేయత, అది అవిధేయత. సౌలు అలా అవిధేయుడైడు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, నేను ప్రయాసపడ్డాను, అయినా నీ మాట చొప్పున నేను వలన చేశాను. ఎవరి మాట చొప్పున, నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని మాట వినటమే ఏంటంట విధేయత. అందుకే యేసు ప్రభువారిని ఎందుకు అంత విధేయత చూశాడంటే, ఆయన దేవుని పోలిక గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టుకోవడం భాగ్యం అని ఎంచుకోరు. ఏం చేశాడంట, పరిపూర్ణమైన విధేయత చూపెట్టాడంట దేవుని చిత్తానికి. పౌలు గారు చూసింది ఏంటంటే, అదే కలిగిన దర్శనానికి, అంటే దేవుడు ఏదైతే నాకు చెప్పాడో దానికి నేను ఏంటంటే అవిధేయుడను కాదు. మొట్టమొదటి పౌలు జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంది, విధేయత. ఎప్పుడైతే పేతురు వేశాడో ఆ వల నిండి ఏంటంట, లాగలేనంత చేపలు, లాగలేనన్ని చేపలు. అబ్రహాం ఎప్పుడు ఏం చేశాడంట, దేవుని మాటకి ఆదినం అంది, ఇప్పుడు ఆదినం. సౌలు ఏం చేశాడు, అవిధేయుడే. ఆదాము అమలేమయ్యారు, అవిధేయులే. ఎవరైతే విధేయులు అవుతారో, ఎవరైతే దేవుని మాటకి లోబడతారో, వాళ్ళు ఏంటంట దేవుని యొక్క పరిపూర్ణతలోనికి, దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తంలో వాళ్ళు ఏమవుతారంట, అభివృద్ధి చెందుతారు, అభివృద్ధి చెందుతారు. మొట్టమొదటిగా పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను దేవుని క్రీస్తులో పోలికగా నేర్చుకున్న విషయం ఏంటంటే, క్రీస్తు వలే నేను విధేయుడను అవుతాను. నన్ను జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు చెప్తున్నట్టు ఏంటంటే, ఈ యొక్క శరీరము ఎరగొట్టబడిన ఈ శరీరము రక్తము దేనికి సాదృశ్యం ఉందంటే, నేను చూపినటువంటి విధేయత, దేవునికి నేను చూపినటువంటి, దేవుని యొక్క ఏర్పాటు, నీ ఎడల నీ కొరకు దేవుని యొక్క ఏర్పాటు విషయంలో నేను చూపినటువంటి విధేయతే ఈ నలగొట్టబడిన శరీరము, కాల్చబడిన రక్తం. అదే శిలువ మరణం, అదేమైందట శిలువ. శిలువ మీద ఏమైపోయింది, ఈ కొరకు ఆయన నలుగుగొట్టబడ్డాడు, తన యొక్క రక్తం అంతా కూడా కాల్చాడు. అది మొట్టమొదటిది. ఏంటంట పౌలు గారు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారం అంటే, మొట్టమొదటిది ఏంటంటే దేవునికి, దేవుని ఎదుట నీ నడక ఎట్లా ఉండాలంట, విధేయత. దేవుడు చూస్తాడు ఒక వ్యక్తిని, ఎట్లా చూస్తాడంటే, ఒక చిన్నది చిన్న మాట ద్వారా నీతో మాట్లాడతాడు, లేదంటే చిన్నది ఏదైనా దేవుడు పరీక్ష పెడతాడు. దానిలో నువ్వు ఎట్లా ఉంటావు, దేవుడు ఏం చేస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. అక్కడ విధేయత చూపించావా, దేవుడు తర్వాత స్థాయికి తీసుకెళ్తాడు, అక్కడి నుంచి ఇంకో స్థాయికి తీసుకెళ్తాడు దేవుడు. కాబట్టి దేవునికి నువ్వు ఎట్లా కనపడాలంట, మనుషులకు కాదు కనపడేది, ఎవరికి, దేవుని దృష్టిలో, దేవుని దృష్టిలో నువ్వు ఎట్లా ఉండాలంట, పరిపూర్ణమైన విధేయత. అందుకే పౌలు ఎందుకంత బలంగా వాడబడ్డాడు, ఎందుకంత బలంగా అతను దేవుని కొరకు అనేక సంఘాలు ఏ విధంగా ఏర్పాటు చేయగలిగాడంటే,
చూపినటువంటి విధేయత. ఇప్పుడు నీ సంఘంలో నువ్వు దేవుని కొరకు దేవుని నేర్పరచుకున్నాడు, ఆ యొక్క ఏర్పాటులో నువ్వు పరిపూర్ణత చెందాలి అంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంట? విధేయత. ప్రభు నాకు ఏం నేర్పాలి నువ్వు? విధేయత. నువ్వు ఎట్లా ఉన్నావో, పౌలు ఎట్లా నేర్చుకున్నాడో ప్రభు, అట్టి పరిపూర్ణమైన విధేయత నాకు నేర్పించు. నేను నేర్చుకోవాలి ప్రభు, అట్లా నీకు దృష్టిలో నేను యోగ్యునిగా కనపడాలా. అట్లా నీకు నేను దావీదు అంటాడు, ఏమంటాడంటే నన్ను పరీక్షించి నన్ను పరిశోధించు. నన్ను పరీక్షించినప్పుడు విధేయత కనపడుతుందా, కఠినత్వం కనపడుతుందా, అవిధేయత కనపడుతుందా దేవునికి అని ఏం చేయాలంటే ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించు. రెండోది అపొస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంట, లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్, లైఫ్ ఆఫ్ సర్వీస్ అంటే పరిపూర్ణమైనటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తి. దేవుడు ఏమన్నాడు, మంచి పోరాటము పోరాడి నా పరుగును ఏం చేశానంట, కడముట్టించాను. ఏం చేశాడు, పరుగును ఆపలేదు. ఎక్కడ పరుగు అంటే దేవుడు ఉపయోగించిన దాన్ని ఎక్కడ కూడా తను అలసిపోలా. కాబట్టి పరిచర్య చేసే విషయంలో యేసు ప్రభు వారిని చూసి నేర్చుకున్నాడు పౌలు గారు. ఏంటంటే ఆయన దేవునికి అప్పగించింది భూమి మీద ఎట్లా నెరవేర్చాడు, యేసు ప్రభు వారు ఎట్లా నెరవేర్చాడు చూడండి. యోహాను సువార్తలో, యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, నాలుగో వచనం చూడండి. ఇది యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పలికినటువంటి మాటలు అన్నమాట. ఏంటంటే, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏం చేశానంట, దాన్ని నేను సగం చేసి వదిలేసానో లేదంటే కొద్ది కొద్దిగా చేద్దాం అనుకుంటున్నానో కాదు, ఏం చేయాలంట, సంపూర్ణంగా. ఇది దేవుని పరిచర్య, దేవుని ఇంటిలో నీకు అప్పగించినటువంటి పరిచర్య, లేదంటే దేవుని యొక్క పనిలో నీకు అప్పగించబడినటువంటి పనిని నువ్వు ఎట్లా చేయాలంట, హృదయపూర్వకంగా సంపూర్ణముగా సమర్పణ కలిగి నువ్వు దానిని చేయాలి. ఇది నేనే ఎందుకు చేయాలా, ఇది వేరే వాళ్ళు చేయొచ్చు కదా, నా మీద ఎందుకు ఈ భారం అంతా, అసలు ఎప్పుడు కూడా నీ హృదయంలోనూ ఆ తలంపులో తెచ్చుకోవద్దు. దేవునింటిలోనూ ఒక పని నువ్వు దేవుడు నీకు చేసే ఆధిక్యత ఇచ్చాడంటే నువ్వేం చేయాలంట, ఆ పనిని హృదయపూర్వకంగా మనుషులు చూసి మనుషులకు కనపడినట్లు కాదు, ఎవరంటది, దేవుడు దానిని చూస్తున్నాడు, దేవుడు దానిని చూస్తా ఉన్నాడు. దానికి అపొస్తలుడైన పౌలు చెప్తాడు చూడండి, అపొస్తల కార్యాల్లో ఆయన దేవుని పనిని ఎట్లా చేశాడు అనడానికి 20వ అధ్యాయము 24వ వచనం చదవండి. నా పరుగును, ఏం పరుగు అంట, అది ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను. ఆ పనిని ఏ పరిచర్య అయితే ప్రభువు నాకు అప్పగించాడో దాన్ని తుదముట్టించాలనేటువంటి పరుగు విషయంలో నా ప్రాణమును కూడా నేను ఏంటంట, ప్రియమైనదిగా ఎంచుకోవాలి. ఎట్లా పని చేశాడు దేవుని కొరకు, ఆ పని ఎవరు చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి నువ్వు నాకు చేయుటకు పనిని నేను సంపూర్ణం చేసి భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మంచి పోరాటం పోరాడి నా పరుగును ముదముట్టించాను. ఎట్లా అంటే, నా ప్రాణమును సహితం కూడా దేవుని పని కొంటే ఎక్కువగా తెచ్చుకోరా. మనం ఎట్లా ఉంటాము, మనము దేవుని పని చేసే విషయంలో మన హృదయం ఎట్లా ఉంటుంది, ఏం చేయాలంటే ప్రతి మనుషులు ఏం చేయాలంటే తను తాను పరీక్షించుకో. నేను అపొస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తే ఆ
మంచి మంచి సౌఖ్యాలతో కూడిన విషయాల్లో ఆయన ఎటువంటి పని చేయలే. ఎటువంటి పరిస్థితుల్లో ఆ పనిని దేవుని పనిని చేశాడో తెలుసా? ఎటువంటి పరిస్థితుల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో ఆయన రాస్తాడు. 11:23 నుంచి చూడండి, 11వ అధ్యాయం 23, విరివాని వల్ల మాట్లాడుతున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరీ విశేషంగా ప్రయాసపడుతున్నాను. ఎటువంటి ప్రయాసంగా? అనేక మార్లు చెరసాల్లో ఉంటుంది, అమితముగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుని, ఉమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, ఉమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది. చూడండి, ఇన్ని చెప్తున్నాడు ఏమనంటే, పట్టణంలోనూ తర్వాత స్వజనుల వలన, దొంగల వలన, ప్రయాణాల్లో, ఆపదల్లో, సముద్రంలో, కపట సహోదరుల మధ్యలో ప్రయాస పడ్డారు. దానికి అంతటికి ఎవరు సాక్ష్యం అంట? 31వ వచనం చెప్తాడు, నేను అబద్ధం ఆడట్లేదని ఆయన నేనేం చేశాననేది ఎవరికి తెలిసిందంట? దేవునికి. మనుషులకి దాన్ని మనుషులకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు, పడే ప్రయాస, కానీ దేవుడు దానిని చూస్తాడు. దేవుడు ఖచ్చితంగా నువ్వు పడేటువంటి ప్రయాసము దేవుడు ఏంటి అంట? మర్చిపోడు. ఈ ప్రయాసం వ్యర్థం కాదంటే అపొస్తలుడు అయిన పౌలు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, క్రీస్తు మీ ప్రయాస వ్యర్థము కాదు. నువ్వు దేని కొరకే నీ భూమి మీద ప్రయాసపడే వ్యర్థమైందేమో కానీ నువ్వు దేవుని ఇంటిలో దేవుని పరిచర్య విషయంలో నువ్వు పడే ప్రయాసం ఎప్పటికీ కూడా వ్యర్థమో కాదు. దానికి 100కి 100% గ్యారంటీ. నువ్వు దేవుని ఇంట్లో పడేటువంటి ప్రయాసం ఎప్పటికీ కూడా వ్యర్థమో కాదు. అది నీ కుటుంబం మీదకి, నీ మీదకి అది ఏంటంట? ఆశీర్వాదం. నీ యొక్క తరములు తరతరములకు అది ఏంటంట? ఆశీర్వాదం. దేవుని కొరకు నువ్వు పడేటువంటి ఏ ప్రయాసం కూడా దేవుడు ఏంటి అంట? మర్చిపోడు. మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తులైన దేవుడు కాదు, గుర్తుంచుకో. అందుకే దేవుని పరిచర్య నువ్వు ఎట్లా చేయాలంట? అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆయన నాకు అప్పగించిన పరిచర్య నేను ఎట్లా చేస్తానంట? అది ఆ పరిచర్యను నేను ముగించంటే, ఆ పరిచర్య చేయడానికి ఏంటంట? నా యొక్క ప్రాణమును కూడా ప్రియమైనదిగా ఎంచుకో. అంటే ఎట్లా చేయాలంటే, దేవుని యొక్క పనిని, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను ఏం చేయాలంట? హృదయపూర్వకముగా, నమ్మకంగా చేయాలన్నది. హృదయపూర్వకముగా, నమ్మకంగా. కాబట్టి మనము దేవుని కొరకు పడేటువంటి ప్రయాస అది భద్రపరచబడి, ఒక దినాన దేవుడు ఒక మాట అంటాడు, నిన్ను ఏమంటాడు తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడు. మీరు 100 కిలో మందిరంలో పడినటువంటి ప్రయాసం అంతా నేను ఎరుగుదును, ఏం చేశారో నా కొరకు అదంతా నేను మర్చిపోలా, అవి నా పుస్తకంలో ఏం చేయబడి ఉన్నట లిఖించబడి ఉన్నాయి, లిఖించబడి ఉన్నాయి. దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుని కొరకు కలిగే సమర్పణ, దేవుని కొరకు నువ్వు నీ యొక్క నీకు కలిగిన దానిలో దేవునికి ఇచ్చే సమర్పణ విషయం కానీ, దేవునికి నీ సమయం ఇచ్చే విషయం కానీ, నీ యొక్క ఆరోగ్యమును దేవుని పని కొరకు, నీకున్నదాన్ని బలమును దేవుని కొరకు వాడేది కానీ దేవుడు ఏం చేయట? మర్చిపోడు. దేవుడు మర్చిపోవడం ఆయన ఎప్పటికి కూడా మర్చిపోడు. ఎందుకంటే అబ్రహామును బట్టి ఇస్రాయల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాను. అనేక సార్లు రాయబడి ఉంటుంది ఆ మాట. అప్పుడు అబ్రహాం ఉన్నాడా? లేడు. యాకోబు ఉన్నాడా? లేడు. ఇస్సాకు ఉన్నాడా? లేడు. కానీ ఎవరున్నాడట? దేవుడు ఉన్నాడు. ఆయన వాళ్ళ సంతానాన్ని విడిచిపెట్టడు. నిన్ను ఈ లోకం విడిచిపెట్టినా కూడా నీ సంతానాన్ని ఆయన మర్చిపోడు. ఎందుకంటే వాళ్ళు నా కొరకు పడిన ప్రయాసం నాకు తెలుసు అంటాడు దేవుడు. అబ్రహాము నా కొరకు చేసింది నాకు తెలుసు, ఇస్సాకు చేసింది తెలుసు, యాకోబు చేసింది తెలుసు.
నువ్వు చేసింది కూడా దేవునికి తెలిసింది. అందుకే పౌలు గారు తన యొక్క జీవితంలో రెండో పాఠం ప్రభు ద్వారా నేర్చుకున్నది ఏంటంటే, ఏంటంట, దేవుడు ఇచ్చినటువంటి పరిచర్ని ఎట్లా చేయాలంట, సంపూర్ణ. ఎట్లా ఉన్నావు దేవుని పని విషయంలో? కొంతమంది మేము పరిచర్ అప్పగిస్తూ ఉంటాం కదా, కొంతమంది హృదయపూర్వకంగా చేస్తారు, కొంతమంది తప్పించుకోవడానికి చూస్తారు, అన్నా కుదరదు అన్న అట్లా అన్న ఇట్లా, అంటే కొంత పరిస్థితులను బట్టి చేయలే, ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్ళకపోవడం అని కొంతమంది అనవసరమైన సాకులు చెప్పి తప్పించుకుంటారు, లేదంటే వేరే మనసులో వేరే ఉద్దేశం ఉండే చేయరు. ఇదంతా ఎవరు చూస్తారు? మేము కాదు, లేదంటే అక్కడ పరిచయ సంఘంలో పెద్దలో లేకపోతే సేవకుడో వీళ్ళు కాదు చూసేది. ఎవరు చూస్తున్నారు? దేవుడు. నువ్వు చేసేదానికి నీ హృదయంలో హృదయపూర్వకంగా నువ్వు చేసేదాన్ని ఎవరు చూస్తారంట? దేవుడు. దానికి బహుమానం ఇచ్చేది కూడా ఆయనే. అందుకే పౌలు గారు అంటారు, నా కొరకు ఏముందయ్యా నీతి కిరీటం. మళ్ళీ మనం ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. దావీదు దేవుని కొరకు చేసిన దాన్ని దావీదు తరతరాలకి దేవుడు మర్చిపోలా. దావీదు దేవుణ్ణి ప్రేమించి దేవుని హత్తుకొని జీవించినటువంటి విషయంలో దేవుడు నీ సింహాసనం మీద నీ సంతానము ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన లోకంలో బలహీనతలు ఉంటాయి, శరీర సంబంధమైన బలహీనతలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. వీటన్నింటిలో కూడా ఏం చేయాలంటే దేవునికి ఎట్లా ఉండాలంట, నమ్మకంగా పరిచర్యను నేను నాకు అప్పగించిన దాన్ని. అందుకే దేవుడు చెప్తాడు ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా అన్నావు పూర్ణ మనసుతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితో పూర్ణాత్మతోనూ ఏం చేయాలంట, ఆయన్ని ప్రేమించాలి. అంటే ఆయన పని నువ్వు అట్లా చేయాలి, పరిచర్ నువ్వు అట్లా చేయాలి. అందుకే పౌలు గారు దానికి ఏమంటే, నేను చేసింది ఎవరికి తెలుసంట, దేవునికి. దేవుడే చూస్తా ఉన్నాడు నేను చేసినంత. ఈ దెబ్బలు తిన్నాను, సిరసాల్లో ఉన్నాను, కొరడాలతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, కొన్నిసార్లు ఆకలి దప్పులతోటి ఉండిపోయాను, సముద్రాల్లో పడి కొట్టుకుపోయాము, వీటన్నిటికీ ఎవరంట, ప్రభువే. మనం రేపు సంఘం ఎంతబడినప్పుడు అపొస్తలుడైన పౌలును మనం చూస్తాం. అపొస్తలుడైన పౌలు దేవునికి ఎంత సమీపంగా ఉంటాడో మనము చూస్తాం. ఆ పరలోకంలో ఆ మహిమలో ఏ విధంగా కనపడతాడో మనము చూస్తాం. మనం కూడా ఏమయ్యాలంట, ఆయన ఎదుటికి మనం వెళ్ళినప్పుడు మనల్ని కూడా పౌలు చూస్తాడు. మనల్ని కూడా పౌలు చూసి నూతక్కిలు షాలోం మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధులు కదా మీరు, ఎట్లా ఉన్నాం మనం దేవుని ఎదుట అని ఏం చేయాలంటే, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించు. ఇంకొకటి చివరిది ఒక మాట చూసుకుని మనము ముగించాం. చూడండి, పౌలు ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి ఇంకొక శ్రేష్టమైనటువంటి సంగతి, ద లైఫ్ ఆఫ్ టెస్టిమోనీ. ఫస్ట్ ది లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్, రెండోది లైఫ్ ఆఫ్ సర్వీస్, తర్వాత లైఫ్ ఆఫ్ టెస్టిమోనీ. అంటే సాక్ష్యం కలిగినటువంటి జీవితం. ఎవరు ఎదుట సాక్ష్యము? మనుషులు ఎదుట కనపడే సాక్ష్యం నిజమైన సాక్ష్యం కాదు. ఎందుకంటే మనుషులు ఎదుట మనం కొంత మనలో లేనిది కనపరచాలని చూస్తాం. వాళ్ళ ముందు కొంచెం విజయంతిగా నటించడం, ఇట్లా చేయటం, ఇట్లా చేయటం, అసలు నీ జీవితం ఏందనేది ఎవరు చూస్తారు? దేవుడు. అందుకే యేసు ప్రభువారిని దేవుడు చూసినప్పుడు ఆయన అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. ఏం చూశాడు? ఆయనలో ఏం లేదంట, ఈ శరీరధారిగా ఉన్నాడే గాని మన వలె అన్ని విషయాల్లో శోధించబడ్డాడు గాని ఆయన ఎట్లా ఉన్నాడట, పాపము లేనివాడిగా. అందుకే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మొట్టమొదట అడిగిన ఆయన ఒక్కరే ఒక ఆయన ఏంటంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించారు? ఇది అపొస్తలుడైన పౌలుకి తాకింది. దేవుడు నన్ను పాపాల నుంచి ఏం చేశాడంట, విడుదల చేశాడు, నూతన వ్యక్తిగా చేశాడు. నేను ఇప్పుడు ఏం చేశాడంట, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఇంక జీవించేవాడును నేను కాదంటాడు. మరి ఎవరు కాన
నేను ఇప్పుడు ఏమై ఉన్నానంట, పరిశుద్ధుడు అయి ఉన్నాను కాబట్టి నా మనస్సాక్షి ఎట్లా ఉండాలా దాని గురించి సాక్ష్యం ఇస్తాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు అపొస్తలుల కార్యాలు 20:16 ఈ విధమున నేను చదువు కుమారి చదువు గట్టిగా చదువు ఈ విధం నువ్వే చదివింది ఎవరు శిరీష చదువు గట్టిగా చదువు ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఏంటంట ఏం అభ్యాసం చేసుకుంటాడంట చదువు కోటి మళ్ళను కూడా చదువు ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండటంటే తన యొక్క సాక్ష్యం ఎట్లా ఉందంట తన సాక్ష్యం ఎట్లా ఉందంట మాదిరికరమైంది మనుషులు ఎదుట ఒక విధంగా దేవుని ఎదుట ఒక విధంగా కాదు ఎట్లా అంట మనుషులు ఎదుటైనా కానీ దేవుని ఒకే మనస్సాక్షి అంటే అతని యొక్క సాక్ష్యం ఎట్లా ఉందంట మాదిరికరమైంది ఎందుకు అంతమందిని దేవునికి సంపాదించగలిగాడు అనేక దేశాల కంటే తన ఎరుగినటువంటి అన్యుల మంచికెళ్ళి ఎందుకు దేవుని కొరకు ఆత్మను సంపాదించాడంటే ఎట్లా సంపాదించగలంటే తన యొక్క సాక్షి జీవితం తన యొక్క సాక్ష్యం నాకు దగ్గర చెప్తా ఉన్నాడు ఆరాధన సాక్ష్యాన్ని మనం ఏం చేయాలంట కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి సాక్షి ఎటువంటి సాక్ష్యము అసలు మన సాక్ష్యము మన యొక్క విశ్వాసంలో మనము మంచి సాక్షి జీవితం అంటే మాదిరికరమైన జీవితం జీవించాలంటే నేను మాదిరికరంగా ఉన్నాను అనేటువంటి ముద్ర మనకి ఎట్లా తెలుస్తుంది ప్రభు ఏబు గురించి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే నా సేవకుడైన ఏబు గురించి నీవు ఆలోచించు ఏబు గ్రంథంలో ఏమంటే అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడైన భూమి మీద అతని వంటి వాడు లేడు నా సాక్ష్యము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నది అని ఎట్లా తెలిసిందంటే నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకంటే దేవుని యొక్క వాక్య వెలుగులో నా జీవితాన్ని నేను పరీక్షించుకున్నప్పుడు నా మనస్సాక్షి అది నా మీద ఏ దోషారోపణ చేయకపోతే అంటే నీకు వాక్యం గుచ్చుపడుతుంది నీకు అర్థమవుతుంది ఇక్కడ నీ లోపం ఉంది నీలో బలహీనత ఉందని ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో నువ్వేందంటే అక్కడ దేవుని ఎదుట నీ యొక్క జీవితాన్ని నువ్వేం చేసుకోవాలంట సరిచేసుకో ఒకవేళ నువ్వు అది బలహీనత అని కూడా తెలుసుకొని నువ్వు సరిచేసుకోకుండా ఉంటున్నావు అంటే నువ్వేందంట దేవుని ఎదుట నీ సాక్ష్యం సరైనదిగా లేదు అంటే నీ మనస్సాక్షి నీ మీద ఏం చేసిందట దోషారోపణ చేసింది సాక్ష్యం కలిగి ఉండటము అంటే ఏంటంటే మాదిరికరమైన జీవితం అపోసరైన పౌలు నన్ను పోలి నడుచుకుని అంటే అర్థమైందంటే నువ్వు దేవుని ఎదుట నీ యొక్క జీవితాన్ని సరైనదిగా పెట్టుకుంటే అప్పుడు అది ఆటోమేటిక్గా మనుషుల ఎదుట కూడా సరైనదిగా ఉంటుంది అంటే దేవుని ద్వారా నువ్వు అంగీకరించబడినటువంటి మనస్సాక్షి కలిగి ఉంటే నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయకపోతే ఒకటి అర్థం అవడానికి చెప్తాను దావీదు తప్పు చేశాడు అది కప్పిపుచ్చేసుకున్నాడు ఎవరికి తెలియకుండా అందరూ ఎట్లా ఉన్నాడంటే యుద్ధంలో ఒక మనిషి పాపం చనిపోతే సైనికుడు అతని భార్య మీద జాలిపడి ఆమెను తెచ్చి రాజు వివాహము చేసుకున్నాడు అని క్రియేట్ చేశాడు కానీ దావీదును దేవుడు చూసి ఏమంటాడంటే అయితే దావీదు చేసినది యెహోవా దృష్టిలో ఎట్లా ఉందట చదివారా మాట ఎప్పుడన్నా చూడండి 2 సమయాలు 2 గ్రంథంలో అందరూ దావీదుని మెచ్చుకున్నట్టు అతను నటిస్తా ఉంటే దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాడంటే
దృష్టిలో నీ యొక్క మనస్సాక్షి ఏమై ఉన్నది, నీ అంతరంగం ఏమై ఉన్నది, అది నిజమైనటువంటి సాక్షి. మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారు, ఇదంతా నువ్వు దేవుని దృష్టిలో సరిగా ఉంటే నువ్వు ఆటోమేటిక్ గా మనుషులు నీ మీద ఏమవుతుందంట, ఆ మనుషులు ఎదుటి మనస్సాక్షి ఎట్లా ఉంటది, సరైనదిగా ఉంటుంది. కానీ దావీదు ఎవరికి తెలియదులే నేను మంచి పని చేశాను అన్నట్టు అందరి ముందు ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, దావీదు హృదయాన్ని చూసి నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు, అందుకే నాతాన్ని పంపించి ఒక కథ చెప్పాడు. ఒక పేదవాడికి ఒక గొర్రెపిల్ల ఉంది, ధన ఐశ్వర్యవంతుడికి చాలా ఉన్నాయి. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే పేదవాడి గొర్రెను లాక్కొని విందు చేయించుకుని తినేశాడు. అంటే దావీదు అన్నాడు, అటువంటి మనుషుడు నిశ్చయముగా మరణ పాత్రుడు, అతన్ని మరణానికి అప్పగించాలంటే. అప్పుడు నాతాన్ అన్నాడు, చూడండి 8:12 నాతాను దావీదును చూసి ఆ మనుషుడు నీవే, ఏమంటున్నాడు చూడు, ఆ మనుషుడవు నీవే, ఇది దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ మనుషుడవు నీవే. అట్లా అంతరంగంలో ఒకటి బయటకు ఒకటి ఉంటే దేవుడు ఏమంటాడంటే ఆ మనుషుడవు నీవే. అయితే దావీదుకు ఉన్నటువంటి గొప్ప, మనం దావీదు జీవితం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప ట్రిక్ అంటే మాదిరి ఏంటంటే, దేవుడు చెప్పినప్పుడు, దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుని యొక్క వాక్యము నిన్ను గద్దించినప్పుడు దావీదు ఏం చేశాడంటే కప్పుకోవాలి, దాచిపెట్టాలని ప్రయత్నము చేయాలి. అప్పటి వరకు దాచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఎప్పుడైతే దేవుడు దాన్ని బయట పెట్టాడో అప్పుడు అంటున్నాడు నేను పాపము చేశాను. ఇది దేవుడు చూసేది, ఇది దేవుడు చూసేది. దేవుని దగ్గర సరి చేయబడటానికి, దేవుని దగ్గర నువ్వు యోగ్యునిగా చేయబడటానికి అపొస్తలుడైన పౌలు ఏమంటే, నీ మనస్సాక్షి ఎట్లా ఉంటుంటే ఎల్లప్పుడు అది నిర్దోషమే. ఎందుకంటే నీ ప్రభు ఎట్లా ఉన్నాడు చూడండి, యేసు ప్రభువుతో ఉన్నవారు ఏమేమి చెప్తూ వచ్చారు. అపొస్తలుడైన యోహాన్ 1 యోహాను పత్రికలో ఒక మాట రాస్తాడు, 3:5 చివరి భాగం చూడండి, 3 యోహాను రాసిన 5:3 చివరి భాగం చూడండి ఏం చెప్తున్నాడు సాక్ష్యము. ఆయన శిష్యుడు, ఆయనతో ఉండి తిరిగినటువంటి శిష్యుడు ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే ఆయనలో అసలు ఎటువంటి పాపము లేదు. ఎందుకు చెప్తున్నాడు ఆయన, అది ఎట్లా చెప్తున్నాడు చూడండి, 1 పత్రిక 1 చూడండి, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకినయో అవి మీకు తెలియజేస్తాం. ఏమని తెలియజేస్తున్నారంట, మేము ఏది విన్నామో ఏది చూసామో మా చేతులతో దాని మీద తాకి ఏదైతే అనుభవించామో అది చెప్తున్నాం. ఏంటంటే ఆయన ఏం లేదంటే పాపము లేదు. నిన్ను గురించి ఏ సాక్ష్యము మనం కలిగి ఉన్నాము, మన సాక్ష్యము ఏమిటి, దేవుడు నిన్ను గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం ఏమిటి. దావీదును చూసి అన్నాడు, ఆ మనుషుడు నీవే. నిన్ను గురించి కూడా దేవుడు ఏదైనా దోషారోపణ నీ మీద చేస్తా ఉందా, దేవుని యొక్క వాక్యము నీ యోహాన్ని రాస్తాడు, ఏమని రాస్తాడంటే చూడండి, 3:20 దేవుడు చదవండి, మన హృదయము కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన హృదయము ఏ ఏ విషయములలో దోషారోపణ చేయదు, ఆయా విషయములు ఆయన ఎదుట మన హృదయంలో ఏం చేయాలంట, సమ్మతి పరుచుకోవటం అంటే సరి చేసుకోవాలి, ఒప్పుకొని ఏం చేయాలంట, దాని నుంచి విడిపించమని ఏం చేయాలంట, ప్రభు యొక్క సహాయమును అడగాల. దావీదు అడిగాడు, ఏమని అడిగాడు, నన్ను హిస్సోప్తో కడుగు, నేను పరిశుద్ధుడు అయ్యేటట్లు బాగా నన్ను కడుగు, నాంత శుద్ధ హృదయం కలుగుది, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు.
ఎందుకంటే నా స్వభావం అటువంటిదే, నా తల్లి పాపంలో నన్ను గర్భం ధరించింది, నేను పాపంలో పుట్టినోడు కాబట్టి నా బలహీనతను బట్టి నేను తప్పు చేశాను, నీ ఎదుట నా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాను, నీ ఎదుట నేను ఎలా ఉండాలో అలా లేను, నువ్వు చూసినప్పుడు నా అంతరంగం సరిగా లేదు. అందుకే పౌలు యేసుప్రభు వారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే, ఆయన శిష్యులు యేసుప్రభు వారు అన్నారు, నాలో ఏం లేదంట, పాపం ఉందని ఎవరు మీరు రూపించారు. అపోస్తలుడు ఆయన యోహాన్ ఏమంటాడు, ఆయన ఎందు ఏ దోషము లేదని మేము చూసి నేర్చుకున్నాము, అదే మీకు తెలియజేస్తున్నాం అన్నాడు. పేతురు ఏమంటాడంటే, ఆయన ఎందు ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. పేతురు రాస్తాడు అన్నమాట, చూడు పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ప్రభు గురించి. రెండో అధ్యాయం 22వ వచనం, ఏ కపటమో లేదు. కాబట్టి ప్రభువు తన గురించి సాక్ష్యం ఇచ్చుకోవటం కాదు, ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు ఆయన నోట కపటమో లేదు. మన నోటి మాటలు, మన హృదయ జ్ఞానము ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? మనం చూసిన వాళ్ళు మన సాక్ష్యము లేదా మన మాటలు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటున్నాయి? కపటం ఉందా? అది యథార్థమైనవయా? దేవుడు దాన్ని అంగీకరిస్తా ఉన్నాడా? ఇవన్నీ కూడా ఏం చేస్తాడంటే దేవుడు చూసి ఇక్కడ నువ్వు సరి చేయబడాలను, ఇట్లా ఉండకూడదు అని ఏ ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఆ విషయాల్లో నువ్వు ఏం చేయాలంటే దేవుని ఎదుట నిన్ను నువ్వు సమ్మతిపరచు, అంటే దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది పౌలు గారు చెప్పేది ఏంటంటే, ఆయన నేర్చుకుంటూ వచ్చాడు. ఎట్లా నేను చూడండి, ఆయన ఎట్లా చెప్తాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పన్నెండులో చూడండి, ఇది వరకే నేను గెలిచి తిననియు, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితే నేను, ఏంటంటే నేను గెలిచేసాను లేదంటే నేను పరిపూర్ణ అయ్యాను అని అనుకోట్లా, కానీ ఆ పరిపూర్ణత పొందడానికి నేనేం చేస్తున్నాను అని చెప్తున్నాడు. నేను దేని నిమిత్తము? క్రీస్తు చేత పట్టబడి తినో. ఏం చేస్తున్నా? ముందు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకటి ఈ బలహీనతలను విడిచిపెట్టి మళ్ళా నేను నూతన పరచబడతా. ప్రభు బలహీనత చూపెట్టాడు, దాన్ని విడిచిపెట్టి నేను ఏం చేయంటే నూతన పరచబడతా. అట్లా నేను ఏంటంటే దేవుని ఎదుట నా మనస్సాక్షిని ఏం చేసుకుంటానంట, ఎల్లప్పుడూ అది నిర్దోషమైనదిగా. దేవుడు నన్ను నా హృదయంలో చూసినప్పుడు అది ఎట్లా ఉండాలంట, నిర్దోషమైనది. ఏదైనా దోషారోపణ చేస్తుందా, వెంటనే దాన్ని ఏం చేయాలంటే నువ్వు సమ్మతిపరచుకో, వెంటనే సమ్మతిపరచుకో. అందుకే పౌలు గారు నేర్చుకున్నటువంటి, పౌలు యేసుప్రభు వారి గారు నేర్చుకున్నటువంటి మూడు విషయాలు ఏంటంట, ఆయన విధేయతతోటి అప్పగించిన పనిని సంపూర్ణం చేసి మంచి మనస్సాక్షి కలిగి జీవించడం. అప్పుడు అంటాడు, ఇప్పుడైతే నేను ఇదివరకే గెలిచాను అనుకోవట్లేదు, కానీ ఒకటి ఏంటంటే నేర్చుకున్నాను, నేర్చుకుని ఏమైనాక చివరికి తిమోతికి రాసిన పత్రికలు అంటాడు మంచి పోరాటమో పోరాటం. కాబట్టి సంపూర్ణ సిద్ధి మనం పొందట్లేదు, మనం ఏం చేయబడుతున్నామంట, నేర్చుకుంటున్నాం, ఒప్పుకుంటున్నాం, విడిచిపెట్టాలా, మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు, ఆ యొక్క బలహీనతలోనికి మళ్ళా వెళ్ళకూడదు, దాన్ని ఏం చేయాలంటే నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టువాడేమవుతాడంటే కనికరమో పొందుతాడు. కనికరింపబడిన వాళ్ళకి ఏమవుతుంది అంట, తప్పిపోయిన కుమారుడు మళ్ళీ ఇంటికి వస్తే అతను ఇంకనో దూరంగా ఉన్నప్పుడే తండ్రి అతన్ని చూసి అతని మీద జాలిపడి పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ఏమందట, ప్రశస్త వస్త్రాలు, ఉంగరం కాళ్ళకి చెప్పు, ఏదైతే కోల్పోయో మళ్ళీ అదంతా కూడా ఏమవుతుందట, సమకూర్చుకుంటుంది. ఎప్పుడంటే ఒప్పుకున్నప్పుడు దేవుని దగ్గర దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఏం చేయాలంటే నీ మనస్సును సిద్ధపరచు. నీ హృదయాన్ని బద్దలు చేసుకున్నప్పుడు, నీ హృదయం దేవుని దగ్గర అది విరవబడినప్పుడు ఏమవుతాయి అంట, ఇరవబడినప్పుడు వారి కన్నులు తెరవబడి. యేసుప్రభు గారు ఎప్పుడైతే రొట్టె ఇచ్చాడో శిష్యుల కన్నులు ఏమైనాయి అంట, తెరవబడి. నువ్వు ఇరవబడినప్పుడు ఏమవుతావు అంట, నువ్వు నీ హృదయం ఎప్పుడైతే ఇరగ కొట్టబడుతుందో అప్పుడు నువ్వేమవుతుందంట, కన్నులు తెరబడతాయి. ప్రభు మార్గాన్ని
చూస్తావు, ప్రభువును చూస్తావు. ప్రభు ఏమైనాడు, పౌలు అన్నాడు, ఆకాశం నుంచి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను కాదు. అందుకంటే నేనేమి నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే కొరింథీయులకు చెప్తున్నాడు, ప్రభు వల్ల దాన్ని నేను నేర్చుకున్నాను కాబట్టి నన్ను పోలి మీరు నడుచు. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంటే తను తాను పరీక్షించు. లాగు చేశారు దీన్ని పాత్రలో అనేది ప్రభు ఆ విధంగా సహాయము చేయ. మౌనంగా పరీక్షించుకున్నాం, మనం ఎవరూ పరిపూర్ణులు కాదు. బలహీనతల్లో మనల్ని బలపరిచి ఆ బలహీనత నుంచి విడుదల చేసేది ప్రభు, మనకు సహాయం చేసేది ఆయన. మనకున్నటువంటి ప్రతి బలహీనతను ఆయన ఆ బలహీనత నుంచి విడుదల చేసి విజయాన్ని ఇచ్చేది ప్రభు. అయితే బలహీనత ఏంటో దేవుడు చూపించినప్పుడు ఒప్పుకోవాలి. అయితే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని విడిపించి పవిత్రులుగా చేయను. కాబట్టి మనం ఒప్పుకోవటం మన పని, ఆ కార్యం చేసేది దేవుడు, కార్యం చేసేది దేవుడు. ఆ విధంగా మౌనంగా మనల్ని దేవుని ఎంత దేవుని యొక్క వాక్యం చెప్తుంది మన అయితే మనల్ని మనమే పరీక్షించుకొని మనల్ని మనమే దేవుని ఎదుట ఒప్పుకుంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఉన్నది నిన్ను నువ్వే దేవుని ఎదుట పరీక్షించు. మనకి సెలవిస్తున్నట్టుగా మనల్ని మనమే విమర్శించుకుందాం. మరొకరిని విమర్శించే సమయం కాదు ఇది. మనల్ని మనమే విమర్శించుకునే మన యొక్క పాపము దేవుడు క్షమించే వారిగా ఉన్నారు. మనల్ని మనమే విమర్శించుకుందాం. ఇంత సమయం దేవునితో మనం మన యొక్క పాపములను ఎక్కడైనా దావీదు ఏ విధంగా అయితే నాతాను ప్రవర్త వచ్చి దేవుని యొక్క వాక్యములను బోధించినప్పుడు తన యొక్క పాపం ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. మనం కూడా ఆ విధంగా విడిచిపెట్టి క్షమాపణ పొందుకుందాం. ప్రభువైన యేసు తాను అప్పయింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని నుంచి చేయడని చెప్పాను. మనం పరీక్షించుకొని మన యొక్క పాపలను విడిచిపెట్టి దేవుని యొక్క శరీరంకు గుర్తుకున్నటువంటి ఈ యొక్క రొట్టెలో పాలు పొందుకుందాం. ఎవరైతే తమ తాము పరీక్షించుకున్నారో, తమ తాము విమర్శించుకున్నారో, మీ యొక్క కుడి హస్తము చూపించినట్లయితే దేవుని యొక్క శరీరంకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె మీ వద్దకు తీసుకురాబడుతుంది. దేవుని యొక్క బలలో పరిచయం చేసేవారు ముందుకు రావాల్సింది కోరుచున్నారు. పరీక్షించుకున్నారు మీ యొక్క కుడి హస్తం తలకంటే పై భాగం చూపించినట్లయితే రొట్టె మీ ఎదుగు తీసుకురాబడుతుంది.
భోజనమైన బిమ్మట ఆయన ఒక పాత్ర నెత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల నేను కృతని పొందాను, నీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం అని చెప్పాను. ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో పాలు పొందున్నారో మీ యొక్క ప్రయాసంతో మరొకసారి చూపించినట్లయితే ప్రభు రక్తమునికి గుర్తుగా ఉన్నటువంటి ద్రాక్షారసం మీ వద్దకు తీసుకురాబడు. ద్రాక్షారసం తీసుకురాబడుతుందిగా మీ కూడా హస్తం చూపించండి. చిన్న చుక్క మాత్రం తీసుకుని మీ పక్క వారికి అందించడంలో సహాయపడండి. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ వాసనకు వస్తున్నాము దేవా. అన్ని అపొస్తలైన పౌలు యొక్క జీవితం మా ముందు సాదృశ్యంగా వచ్చిన విధానం బట్టి మేము స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం దేవా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని అని చెప్పేసి సవాలుకరమైన తన యొక్క జీవితం బట్టి మేము స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి. అనేక మార్లు నా మటుకు నేనైతే దేవా తండ్రి నీ కొరకు నేను తండ్రి ఆ విధమైన సాక్ష్యకరమైన జీవితం నేను జీవించలేకపోతున్నాను. ప్రభువా తను కలిగినటువంటి తండ్రి తన సంపూర్ణమైన విధేయత కలిగిన జీవితం నేను జీవించలేకపోతున్నాను దేవా. తని తన యొక్క పరిచర్య జీవితం పరిపూర్ణమైన స్థితిలో నీ ఎదుట ఉన్నదని చెప్పేసి తన యొక్క వాక్య భాగంలో మా ముందు ఉంచినారు. స్తోత్రాలు తండ్రి. అనేక మార్లు తండ్రి నేనైతే ఆ విధమైన సంపూర్ణమైన
పొందడం చెప్పేసి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు తండ్రి. నీ వాక్యం ప్రకారం మా యొక్క జీవితం తండ్రి ఒప్పుకున్న విడిచిపెట్టే బాధ్యత మాకు దయచేయండి ప్రభు. నీకు నాలుగు స్తోత్రాలు ముఖ్యంగా పద్మాసును ప్రేమించి పద్మాసు ద్వారా జరిగిస్తున్నటువంటి ప్రచర్య అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా పద్మాసు ద్వారా ఇచ్చినటువంటి ప్రాంతీయను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు జరిగిస్తున్న ప్రతి యొక్క తండ్రి యొక్క ప్రవర్తన పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మాయం చేస్తున్నాం. దేవా తండ్రి నూత గ్రామాన్ని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి తండ్రి శాలయం ప్రార్థనా మందిరం ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మాయం చేస్తున్నాం. దేవా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత కలిగిన సహోదరుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. వారి యొక్క వారికి అప్పగించబడిన పరిచర్యను వారి నమ్మకంగా సేవించే భాగ్యం వారికి తండ్రి మీకు మీ యొక్క పరిచయం నమ్మకంగా సేవించుటకు వారిని సిద్ధపరచండి ప్రభా. అంత మాత్రం కాదు కానీ తండ్రి ఈ యొక్క గ్రామంలో తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దీపస్తంభం ద్వారా జరిగిస్తున్న పరిచయాల ద్వారా తను అనేక మంది ఆకర్షింపబడి ఈ మందిరానికి రావడానికి మీరు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మేము స్తుతిస్తూ మయంపరుస్తున్నాము. ప్రభా తండ్రి మా యొక్క కుటుంబ జీవితాలను మీరు జ్ఞాపకం తీసుకోండి. అనేక మంది తండ్రి మేము ఒక సంపూర్ణమైన తండ్రి విధేయత మేము చూపించలేకపోతున్నాం సందులో ఒప్పుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి నీ యొక్క సన్నిధిలో తండ్రి మా యొక్క కుటుంబాల్లో అనేక మంది రక్షణ లేకుండా తండ్రి మేము మాత్రమే నీ సన్నిధికి రాగలుగుతున్నాం. దేవాని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం మా యొక్క ప్రార్థన లేని ద్వారా వారిని ఇంకా మేము రక్షణ మార్గంలోకి నడిపించలేకపోతున్నాం. దేవా తండ్రి మా యొక్క కుటుంబాలందరూ కూడా తండ్రి దేవాని యొక్క యెహోషువా చెప్పినట్టు నేను నా ఇంటి వారిని తండ్రి యెహోవాని సేవించదాం అన్నట్టుగా దేవా ఆ విధమైన కుటుంబ జీవితం ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని కోరుతున్నాం. మీ పాసంలో మనం పెడుతున్నాం దేవా శాలం ద్వారా జరిగిస్తున్నటువంటి ప్రతి ఒక్క పరిచయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మాయం పరుస్తున్నాం. దేవాని యొక్క మార్గంలో తండ్రి శాలయం విశ్వాసులందరినీ కూడా నడిపించమని కోరుతున్నాం. దేవా అంత మాత్రం కాదు కానీ శాలం ద్వారా గత కాలంలో జరిగించబడిన సువార్త పరిచయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మాయం పరుస్తున్నాం. ఎవరు ఒకే తండ్రి హృదయాల్లో ఆ వాక్యం వినపడిందో వారి హృదయాల్లో ఆ వాక్యం ఫలించడానికి సహాయం చేయచ్చు. స్తోత్రాలు ఆ వాక్యం ద్వారా వారు తండ్రిని యొక్క సన్నిధికి ఆకర్షింపబడ్డానికి సహాయం చేయచ్చు. ప్రభువాని కొందనాలు స్తోత్రాలు. దేవా తండ్రి ఇదిగో ఈ రోజంతా కూడా మీరు జరిగించిన పరిచయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మాయం పరుస్తున్నాం. దేవా నీ మందిరానికి రాబడిన నీ బిడ్డలందరిని బట్టి నీ నామం కనపరుస్తున్నాం. దేవా నీ యొక్క మందిరంలో తండ్రి నీ మందిరం బిడ్డల ద్వారా రాబడినటువంటి ప్రార్థన మనవలను బట్టి నీ సన్నిధికి వస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుని కృష్ణమ్మ గారి కుటుంబ గారి మనవడు నానికి బీపీ ఎక్కువగా ఉండడం ద్వారా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు ప్రభా. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, మీ కృప దయచేయమని గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా పెద్దపాలెం సువర్ణ కుమారి గారికి నూతన గృహం నిర్మించుకోవడానికి దేవాన్ని కృప దయచేయమని గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా తన సిస్టర్ లతాన్ బట్టిని సన్నిపిస్తున్నాం. స్కూటీ పడిపోయారు వాళ్ళకి తన్ని దెబ్బ తగిలింది ప్రతి స్వస్థత కొరకు సన్నిలో మొరు పెడుతున్నాం తన్ని. అదేవిధంగా వేణు కొరకు సన్నిలో తన్ని మొరు పెడుతున్నాం. జ్వరంతో బాధపడుతున్నారు, పూర్తి స్వస్థత ఇచ్చామని ఈ సందులో కనపడుతున్నాం. బాధపడుతున్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, పూర్తి స్వస్థత ఇచ్చేసి మీ నామానికి మహిళ తెచ్చుకుని కోరుతున్నాం. అదేవిధంగా పావునికి శస్త్ర పావుని జ్ఞాపకం చేసుకుని పేకపోత స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం, పూర్తి స్వస్థత ఇచ్చామని కోరుతున్నాం. మోహిత్ సాయి ఆరోగ్యం కొరకు సందులో మొరు పెడుతున్నాం అండి, పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి. అదేవిధంగా అభిరామ్ జ్వరంతో బాధపడుచున్నాడు, పూర్తి స్వస్థత దయచేయమని ఈ సన్నిధిలో మొరు పెడుతున్నాం. దేవా ఇంకెవరైతే మాకు తల్లి చెప్పుకోలేని స్థితిలో తల్లి అనేకమైన ప్రార్థన అవసరం కొరకు తల్లి వారి హృదయాల్లో వేదన పడుతున్నారు, కుటుంబ సమస్యల ద్వారా బాధపడుతున్నారు, వారందరితో మీరు మాట్లాడాలి తల్లి. మీరే సమాధానం అనుగ్రహించగలిగే వారు ఈ సన్నిధి వైపు మీ వైపు మేము చూస్తుండగా మీరు మాకు సహాయం దయచేయండి. వారికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. తను వృద్ధాపిల్లని వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మీ రాజ్యం కొరకు నిరాకడ కొరకు వారిని సిద్ధపరచండి. మాత్రం కాదు కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ నవ మహిమార్థం ఇవ్వరు తండ్రి, వారి యొక్క సాక్షి జీవితాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. తండ్రి ముందున్న పరిచయం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మహిమా గణిత ప్రభావాలు నీకు మాత్రం ఆరోపిస్తుంది. విశ్వేశ్వరుని స్తుతించి ప్రార్థించి బ్రతిమాడు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి
విశ్వాసం తెలుసు కదా, విశ్వాసం పౌలు పాలు బ్రదరు విశ్వాసం, రెండవ కుమార్తె వనజ పాప యొక్క వివాహ ప్రకటన, వరుడు అజయ్ కుమార్ ప్రకాశం జిల్లా మార్కాపురం వాస్తవం, రాజమునకు అనిల్ రాజు, తర్వాత అనిల్ రాజు లోక, తర్వాత రాణి వాళ్ళ అబ్బాయి అజయ్ కుమార్ తోటి వివాహం అవుతుంట. 19వ తారీఖు మ్యారేజ్, 19/9 అంటే గురువారము ఉదయం 10:30 మార్కాపురంలోని ఆర్టీసీ డిపో దగ్గర మాధవి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో జరుగుతుంది. కాబట్టి సంఘాన్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తాం ఉన్న రోజు. దానికి ముందు రోజు 18వ తారీఖున ఉదయం 10:30 నవలూరులో సహోదరి విశ్వాసమ్మ బ్రదర్ పాల్ వారి యొక్క గృహం దగ్గర కృతజ్ఞత కూడిక. 18వ తారీఖు అంటే బుధవారం ఉదయం 10 సంఘాన్ని అంతటిని ఆహ్వానిస్తున్నారు. అంటే వాళ్ళ ఇంటి దగ్గరే కమ్యూనిటీ హాల్, వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆ వాటర్ ట్యాంక్ పక్కనే కమ్యూనిటీ హాల్ ఉంటుంది, వాళ్ళ ఇంటికి ముందు కొంచెం ముందులో ఉంటుంది, ఆ హాల్లో ఉంటుంది మీటింగ్ కృతజ్ఞత కూడిక. సంఘాన్ని అంతటిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నారు, ప్రార్థించండి. పాలిభాగం 19వ తారీఖు వివాహము మార్కపు సంఘానికి ఆహ్వానించారు. ప్రకటన అంతేగా లేచి నిలబడి పాట పాడు. సంఖ్య 769 పుస్తకాలు 753 పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాను నా ప్రియస్ ఎప్పుడు కాదు
ప్రేమ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ నామంలో నీ సన్నిధిలో నీ బిడ్డలుగా మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు. ఈ దినం నీ సన్నిధిలో పరిచర్యంతటప్పుడు మీరు మాకు తోడు కావండి. ఇంతవరకు మీరు నడిపించిన నీ ప్రేమ అంతటి బట్టి కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభావమైన తండ్రి, వాళ్ళ వర్తమానంలోను ఆరాధన వర్తమానంలోను ప్రభా మీ దాసులు మీరు వాడుకున్న ప్రేమను బట్టి అపోస్తుడైన పౌలు అయితే నా తండ్రి ప్రభా తను ఎంతగానో తన తోదకు కడుపు పుట్టించిన వాడిగా ఉంటూ ఉన్నాడు ప్రభా. అతను బట్టి కొన్నాడు ప్రభా. మరి అపోస్తుడైన పౌలు అయితే తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్న వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే నా తండ్రి ప్రభా, శాలెం సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని అభివృద్ధిపరచండి. సంఘం నా తండ్రి ప్రభా ఏమిటికి పోకుండా మరి అపోస్తుడైన పౌలు అయితే ఏ రీతిగా ముందుకి అయా కడముట్టించాడు ఆ రీతిగా నా తండ్రి సంఘం అతన్ని ఎంత విశ్వాసంగా జీవించడానికి అందరి బట్టి కొందరాలు ప్రభా. దావీదైతే నా తండ్రి తను నా తండ్రి ప్రభా చేసిన పాపాన్ని కప్పుకోకుండా నా తండ్రి ప్రభా ఈ సోపుతో కడగమని అయా మరి అడిగాడు. తను మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు. అయితే నా తండ్రి ప్రభా విశ్వాసకర్త అయిన నా తండ్రి అబ్రహాము తాను నా తండ్రి ప్రభా ఏ దానికి కూడా విధేయత చూపించిన వాడిగా ఉంటున్నాడు. అలాగే నా తండ్రి ప్రభా అయా మనుషాల విషయాన్ని నీ అదట ప్రభా విశ్వాసం విధేయత నిరీక్షణ కలిగి ఉండడానికి దయచేది. ముందున్న సమయంలో ప్రభా దీవినకరంగాను ఆశీర్వాదకరంగా కనికరించి సహాయండి తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా అయా. అలాగే నా తండ్రి సంఘాన్ని కూడా మీరు బలపరచుకోండి, సంఘాన్ని అభివృద్ధి పరచండి, సంఘక్షేమం కొరకు జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభా మళ్ళా నా తండ్రి నీ సొంత సమయంలో నీ బిడ్డలంగా మేము కలుసుకునేంత వరకు నీ కాపుదల వాళ్ళు భద్రపరచుకో శత్రువ కార్యాలయ పచ్చని విషయాలు పట్ల అయా మరి ఎంతటి అనేక విషయాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. కొన్ని అవసరం పెట్టుకుని అవి కూడా మీరే తీర్చి కనికరించి సహాయం చేయండి తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు. అలాగే నా తండ్రి మంగళగిరి పద్మాస్ ద్వారా తెరవబడుతున్న చుట్టుపక్కల బ్రాంచ్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ప్రభా మీరే దీవినకరంగా ఉంచండి, మీ మహిమ అందగా ఉంచుకొని జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుడు ప్రసన్న కుమార్ వారి కుటుంబాన్ని కూడా నీకు వందనాలు. అలాగే నా తండ్రి ప్రభా మంగళగిరి పద్మాస్ కూడా మంచిగా కట్టబడే దాని విషయంలో కూడా సహాయం చేయండి. అలాగే నా తండ్రి ప్రభా దేవాది తండ్రి నీకు వందనాలు. ప్రభా ఇక యుగంలో ఉన్న దేవుడిగా నేను కూడా ప్రభా నా గత జీవితంలో కూడా ప్రభా నా ప్రభుత్వ జీవితంలో కూడా ప్రభా అపోస్తుడైన పౌలు ఏ రీతిగా నా తండ్రి ముందుకు సాగిన వాడిగా ఉంటున్నాడు అదే రీతిగా నా తండ్రి సాగడానికి అయా మీరే సహాయం చేయండి. ఎరకు తిరిగిపోకుండా ప్రభా ముందుకు సాగడానికే సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోండి నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కలిగించి సహాయం చేయండి సన్నిధిలో ఎల్లప్పుడూ మీ సన్నిధిలో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో స్థిరపరచుకో బలపరుచుకో బలంగా వాడుకోండి. అలాగే సంఘంలో తండ్రి ప్రభా ఎవరైతే ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారో కంటి బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి అయా. మరి బాధల్లో కష్టాల్లో వేదంలో శోధంలో ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో ఉంటున్నారు అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వందనాలు. అలాగే నా తండ్రి దేవాది దేవుడు తండ్రి నీకు వందనాలు. ఇంకా నా తండ్రి ప్రభా ఏదైతే నీకు ఉంచలేదు, ఏదైతే నేను అడగలేదు దాన్ని మీరు జ్ఞాపకం చేసుకో ఆశీర్వదించుకోండి. ఏసుప్రభునామములు ఘనమైన నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులు తోడై ఉండను గాక. ఆమేన్. క్రీస్తే సుప్రభు రాగాడ కొరకు ఎవరెదురు చూచేదారు యేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారు. నిత్యానందముతో
సేవకుడన్నీ తీసుకొని గృహాలన్నీ దర్శించాలి. ఒకరోజు మీకు అందరికి అనుకూలం ఒకరోజు చెప్తే, రేపు సోమ మంగళవారాలు అనుకుంటాడు, బుధవారం గురువారం పెళ్లి, శుక్రవారం ఉదయకాలం ఉపవాసం, శనివారం ఈ వారంలో శనివారం, లేదంటే ఆదివారం వచ్చే ఆదివారం తర్వాత. మీరు అందరూ ఒక రోజు చెప్తే అన్ని గృహాలు ఉదయాన్నే వచ్చి అందరినీ దర్శించి అన్నా నేను వస్తాను, అన్ని గృహాలు దర్శించి ప్రార్థన చేసి వెళ్తాను. ఎవరైనా కొత్త వాడున్నా కూడా వాళ్ళని దర్శించడానికి అవకాశం ఉంది. మీరు ఏ రోజు అయితే అందరికి అనుకోవాలనుకుంటుందో ఆ రోజు చెప్పండి. ఈ వారంలో కుదరదు, ఈ వారం అయితే చివరి శనివారం, లేదంటే వచ్చే ఆదివారం తర్వాత ఒకరోజు చెప్తే వస్తా ఉన్నది. అందరినీ దర్శించాలని కాబట్టి మీరు మాట్లాడుకుని ఒక రోజు చెప్పండి, ఆ రోజు ఉదయాన్నే వచ్చేస్తాం.